తల్లిదండ్రుల వాళ్ళని మీ కోరిక ఇంకా తీరలేదా? ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇండియాలో ఫస్ట్ టైం తక్కువ ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని తక్కువ ఖర్చుతో కూడిన డ్రగ్ ఫ్రీ ఐవిఎఫ్ ని ప్రవేశపెడుతుంది. కాల్ 9015245245. పేరుకు పెద్ద నాయకుడు, సీనియర్ మంత్రి, జిల్లా రాజకీయాల్లో కొట్టిన పిండి. ఇన్ని అర్హతలు ఉన్న నాయకుడి పట్ల జిల్లా నాయకులు వినయ విధేయత ప్రకటిస్తారని అనుకుందాం, కానీ ఆయనకు టైం చూసుకొని చలకిచ్చేశారు. సొంత పార్టీ వాళ్ళే మంత్రి గింత్రి జాంతానాయ్ అంతే చేయడంతో ఇరకాటంలో పడ్డారట మినిస్టర్. శ్రీకాకుళంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసి వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలిచినా అధికార పార్టీలో ఫలితాలు మాత్రం ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ఆయన గెలుపు వరకు బాధ్యతలు తీసుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయ వ్యూహాలు చర్చగా మారాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోయినా ఇండిపెండెంట్ అభ్యర్థి ఆనెపు రామకృష్ణకు మద్దతుగా నిలిచింది. దీంతో పోలింగ్ అనివార్యం కావడంతో వ్యూహాలు మార్చేశారు. అయితే మంత్రి ధర్మాన ముందు తలూపిన స్థానిక సంస్థలోని వైసీపీ ప్రజాప్రతినిధులు ఓటింగ్ వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించడంతో అధికార పార్టీ శిబిరం కంగుతింది. నర్తు ఎమ్మెల్సీగా గెలిచినా ఆయనకు వైసీపీ నుంచి పడాల్సిన ఓట్లు మొత్తం పడలేదు. వైసీపీ నుంచే కొన్ని ఓట్లు స్వతంత్ర అభ్యర్థి రామకృష్ణకు క్రాస్ అయ్యాయి. దీంతో మంత్రి వ్యూహాలు ఎక్కడ బెడిసికొట్టాయి, క్రాస్ ఓటింగ్ కు పాల్పడింది ఎవరు అనేది వైసీపీ వర్గాల్లో చర్చగా మారాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 776 ఓట్లున్నాయి. వీటిలో 752 ఓట్లే పోలయ్యాయి. నర్తు రామారావుకు 632 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి రామకృష్ణకు 108 ఓట్లు వచ్చాయి. అయితే వైసీపీ నేతలు చెబుతున్నట్టు జిల్లాలో అధికార పార్టీకి 666 ఓట్లున్నాయి. పార్టీకి చెందిన ఇద్దరు ఓటింగ్ కు రాలేదు. ఈ లెక్కను చూసినా 32 ఓట్లు వైసీపీ నుంచి క్రాస్ అయ్యాయి. ఈ లెక్క ఇంకా ఎక్కువే అనేది పార్టీ నేతల మాట. వైసీపీని మినహాయిస్తే టీడీపీ ఇతర పార్టీలకు 110 ఓట్లుంటే వారిలో 22 మంది టీడీపీ ఓటర్లు రాలేదని గుర్తించారు. ఆ ప్రకారం చూసుకున్నా రామకృష్ణకి ఇంకా తక్కువ ఓట్లు పడాలి. కానీ టీడీపీ ఓటర్లు రాకపోయినా 108 ఓట్లు రావడంతో వైసీపీ నుంచి ఓట్లు క్రాస్ అయ్యాయనే నిర్ధారణకొచ్చారు అధికార పార్టీ నేతలు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది. జిల్లాలో ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నారు. మరో మంత్రి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం, ఇలా సీనియర్లు ఉన్నప్పటికీ పార్టీ గీత దాటింది ఎవరు అనేది మిస్టరీగా మారింది. వాళ్ళంతా మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కోపంతో అలా చేశారా, లేక సామాజిక సమీకరణాల్లో భాగంగా సైలెంట్ ఓటింగ్ కు పాల్పడ్డారా అనేది అంతు చిక్కటం లేదట. పోలింగ్ అనివార్యమైనప్పుడు టీడీపీ నుంచే ఓట్లు లాగేద్దామని మంత్రి ధర్మాన ఎత్తుగడేశారట. తమ ఓట్లు టీడీపీ నుంచి పడే ఓట్లు కలిపితే 666 దాటేస్తాయని అనుకున్నారట. కానీ అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి. ప్రస్తుతం ఈ అంశం జిల్లా వైసీపీలో పెద్ద సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి ధర్మాన సైతం ఇరకాటంలో పడ్డట్టుగా తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం వివరణ అడిగితే ధర్మాన ఏం చెప్తారు, ఎవరిపై నెపం వేస్తారు, లేక ఆయనే బాధ్యత తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. లేదు, వైసీపీ అభ్యర్థి నర్తు గెలిచారు కాబట్టి క్రాస్ ఓటింగ్ ని పెద్దగా పట్టించుకోరు అనేది మరికొందరి వాదన. పోలింగ్ రోజున వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను స్వయంగా పార్టీ నేతలే తీసుకొచ్చారు. అలా బృందాలుగా వచ్చిన వాళ్ళంతా నర్తుకే ఓటేస్తారని అనుకున్నారు. కానీ మంత్రి ధర్మానతో పాటు జిల్లా వైసీపీ నేతలకు షాక్ ఇచ్చారు సొంత పార్టీ నాయకులు. పోలింగ్ కు ముందు నిర్వహించిన సమావేశంలోనూ పార్టీ ఓటర్లు గీత దాటితే వేటేస్తామని కయ్యమన్నారు మంత్రి ధర్మాన. ఆ హెచ్చరికలేవీ పనిచేయలేదని ఫలితాలు తెలియజేస్తున్నాయి. పార్టీకి విధేయతగా ఉన్నవారెవరో గుర్తించడం ఇప్పుడు కష్టంగా మారిందట. ఎవరిని ప్రశ్నించినా తాము నర్తుకే ఓటేశామని చెప్తున్నారట. మరి ఈ పరిణామాలను మంత్రి ధర్మాన హెచ్చరికగా భావిస్తారు, లేక ముందుగా హెచ్చరించినట్టు క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటారో చూడాలి.